అసలు బా నోరు ఊరిపోతుంది చిట్టి చిట్టి మడత కథలు చూస్తుంటే. అసలు పెద్ద మడత కథలు కూడా మనకి పనికిరావండి, అస్సలు అంత బాగుంటాయి అన్నమాట. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి, అసలు పర్ఫెక్ట్గా మీకు కూడా ఇలాగే వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ ఆఫ్రికా పిల్ల. ఈరోజు అయితే మంచి స్వీట్ ఐటమ్ మనం చేయబోతున్నామండి, చిట్టి చిట్టి మడత కథలు అన్నమాట, చాలా బాగున్నాయి. దీనికి కావాల్సిన ఫుల్ ప్రిపరేషన్ అయితే నేను చెప్తానండి. ముందుగా మనం ఒక కప్ మైదా అయితే తీసేసుకోవాలి, దాంట్లో ఒక కొంచెం చిటికెడు సోడా ఉప్పు అయితే మనం యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే నేను యాడ్ చేస్తున్నానండి. నెయ్యి వేసిన తర్వాత నెయ్యి సోడా ఉప్పు మైదా వేసుకున్నాం, మొత్తాన్ని బాగా కొంచెం మొత్తం బాగా కలిపేలాగా కలిసిపోయేలాగా మనం కలపాలన్నమాట. ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ వాటర్ అయితే మనం యాడ్ చేయకూడదండి. ఫస్ట్ ఈ నెయ్యి అనేది ఆ పిండి మొత్తాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని దాని తర్వాత మనకి పట్టుకుంటే ముద్దలాగా రావాలన్నమాట. అలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో పట్టుకుంటే ఇలా పిండి ముద్దలాగా రావాలి. అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా ముద్ద అయినట్టు, లేకపోతే ఇలా పట్టుకుంటే ఇలా ఊడిపోతుంది కదా, అలా వస్తే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రానట్టు. కొంచెం అప్పుడు అలాంటప్పుడు ఇంకొంచెం నెయ్యి అయితే మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే మనం చూసుకుంటూ వేసుకోవాలండి, ఒకేసారిగా ఎక్కువ అంటే మనం యాడ్ చేయకూడదు. కొంచెం కొంచెంగా వేసుకొని చపాతి ముద్దలాగా మనం కలుపుకోవాలి. అంత సాఫ్ట్గా కాకుండా, అంత బరకగా కాకుండా కొంచెం సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే మనకి కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా ఈ విధంగా కొంచెం కలిపేసుకొని 20 నిమిషాల పాటు అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని ప్లేట్ కానీ లేకపోతే తడి క్లాత్ కానీ దాని మీద వేసేసి మళ్ళీ ఆరిపోకుండా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు షుగర్ సిరప్ అయితే మనం రెడీ చేసుకుందామండి. షుగర్ సిరప్ కోసం ఒక కప్ వాటర్కి ఒక కప్ షుగర్ అయితే మనం తీసుకుంటున్నాము. ఈక్వల్ క్వాంటిటీగా అయితే నేను తీసుకుంటున్నానండి. ఎక్కువ అంటే ఎక్కువ షుగర్ వేసుకున్నా కూడా అంత స్వీట్ ఎక్కువ అయిపోయి అంత బాగుండవు. మనం ఈక్వల్గా తీసుకుంటే నార్మల్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి, లేకపోతే క్యాండీలాగా అంచు తగిలిపోతుంది అన్నమాట. అందుకే ఒకసారి కలిపేసుకుంటే మనకి బాగా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. అలా మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి ఒక తీగ పాకం లాగా వస్తే మనకి సరిపోతుందండి. గులాబ్జామ్ పాకం కాకుండా, అంత తీగ పాకం రాకూడదు, అంత గులాబ్జామ్ పాకంగా రాకూడదు. మీడియంలో వస్తే మనకి చేతితో పట్టుకుని జిగురు జిగురుగా రావాలన్నమాట. అలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా షుగర్ సిరప్ అనేది మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి, పాకం సరిగ్గా వచ్చిందా రాదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాము. చేతికి తడి లేకుండా ఉండాలండి, కొంచెం అప్పుడే మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇలాచీ కూడా యాడ్ చేసేసానండి, యాలక్కాయలు. దాని తర్వాత 2 మినిట్స్ తర్వాత నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ అయితే మనం వేసుకోవాలి. లెమన్ అనేది ఎక్కువ వేయకూడదు. ఇలా వేసేసిన తర్వాత ఇలా బాగా కలిపేసేసుకొని 1 నిమిషం అలా పొయ్యి మీద పెట్టేసి పక్కకి తీసేసుకోవాలి. పొయ్యి మీద ఆఫ్ చేసేసి పక్కకి తీసేసుకోవాలండి. ఇప్పుడు 20 నిమిషాల ముందు కలిపెట్టుకున్న చపాతి పిండిని అయితే ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసుకుని 2 పార్ట్స్ లెక్క మనం తీసుకుందామండి. ఇప్పుడు ఫ్లోర్ మీద పొడి పిండి అయితే మనం చల్లేసుకోవాలండి. మైదా పొడి పిండి ఉంటుంది కదా, చల్లేసుకొని ఒక పార్ట్ ఒక ముద్ద తీసేసుకొని ఇలా చపాతీలాగా మనం ముద్దుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫస్ట్ కొంచెం నెమ్మదిగా చేయాలండి. దాని తర్వాతనే మనం అంచులు మొత్తము కొంచెం అంత మందంగా చేయకూడదు, అంత పలసగా చేయకూడదండి. మీడియం సైజులోనే మనం చేయాలి. అలా వీడియో చూపిస్తున్న విధంగా మనకి చపాతీ బ్యాటర్ వస్తే మనకు సరిపోతుంది. ఇలా చేస్తేనే మనకి చిట్టి మడత కాజలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. దాని తర్వాత ఆ చపాతి మీద మైదా ఉంది కదా, మైదాని కొంచెం పొడి పిండిలా చల్లేసుకోవాలి. నెయ్యి అయితే నేను యాడ్ చేయట్లేదండి, పొడి పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే బియ్యపు పిండి ఉంటుంది కదా, ఆ బియ్యపు పిండి అయినా మనం యాడ్ చేసుకోవచ్చు.
బీప్ అంటే ఇలా వేసుకోవడం వల్ల పొరలు పొరలుగా వస్తుంది చిటికాజాలు. దాని తర్వాత ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఒక ఫోల్డింగ్ అనేది ఫస్ట్ కొంచెం నెమ్మదిగా చేసుకోవాలండి. ఫోల్డింగ్ అసలు గ్యాప్స్ అనేది రాకూడదు, గ్యాప్స్ రాకుండా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఫోల్డింగ్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, పోను మనకి ఫ్రీ అయిపోతుంది. ఫోల్డింగ్ అనేది గ్యాప్స్ లేకుండా ఉంటే మనకు సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మనకి ఒకవేళ గ్యాప్స్ వస్తే, ఫోల్డింగ్ చేసేటప్పుడు గ్యాప్స్ వస్తే మనకి కాజా అనేది పొంగిపోతుంది అనమాట. అప్పుడు పొరలు పొరలు అనేది విడిపోతుంది. అందుకే మనం ఫోల్డింగ్ గ్యాప్స్ లేకుండా చేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసేసిన తర్వాత అంచులు ఉంటాయి కదా, అంచుల దగ్గర కొంచెం వాటర్ అయితే మనం యాడ్ తీసుకొని అంచుల దగ్గర మనం ఇలా, మన దగ్గర బ్రష్ ఉన్నా పర్లేదండి, బ్రష్ లేకపోతే చేత్తోనే మనం అంచులు తడుపుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఫోల్డ్ చేసేసుకోవాలి మొత్తం. కొంచెం అక్కడ ప్రెస్ చేసుకుంటూ ఫోల్డ్ చేయాలండి, అంటే మనకు అతుక్కోవాలి కాబట్టి అన్ని వాటర్ అనేది అతుక్కోవాలి. దాని తర్వాత ఈ అంచులు, లాస్ట్ అంచు ఇక్కడ అంచు కట్ చేసేసుకొని మనకి పెన్సిల్ ఆకారంలో కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా చిన్న చిన్నగా వస్తాయి. నేనైతే మీడియం సైజులోనే చపాతీ తీసుకున్నాను. అలా చిట్టి 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 మరత కాజాలని చిన్న ఒక మీడియం సైజ్ చపాతీ తీసుకుంటేనే మనకి చిట్టి కాజాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఫోల్డింగ్ ఎక్కువగా చేసుకోకూడదు, అలా అని చెప్పి పెద్ద చపాతీ కూడా చేసుకోకూడదు, మీడియం చేసుకుంటే మంచిగా వస్తాయి. ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని దాని తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని అంతా గోరువెచ్చగా ఉండాలండి. అంటే అంత హీట్ ఉండకూడదు, గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చూసారా వేలి పెట్టి చెక్ చేస్తే మనం గోరువెచ్చగా అనిపిస్తున్నప్పుడే మనం దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి మాత్రం మనం యాడ్ చేసుకోవాలి. ఒకేసారిగా కుప్పగా వేయకూడదు, అలా వేయడం వల్ల అవి విడిపోతాయి అన్నమాట. అలా వేయకుండా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఈ విధంగా పైన లేయర్ చూడండి, ఆయిల్ నురుగు నురుగు ఎలా వస్తుందో అలా రావాలన్నమాట. అవి వాటికి అవే పైకి వచ్చేంత వరకు అసలు మనం గరిట అనేది అసలు టచ్ చేయకూడదు. అలా అవి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా అవి వాటికి అవే వస్తున్నాయి. ఇలా వస్తేనే మనకి లోపల కూడా కుక్ అవుతుంది, బయట లేయర్ కూడా మనకి బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు అన్నీ మొత్తం పైకి వచ్చిన తర్వాతే మనం గరిట పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం మొత్తం రన్ చేసుకోవాలి, ఇలా నెమ్మదిగా టర్న్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారా మొత్తం పైకి వచ్చేసాయి, గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతాయండి. ఈ విధంగా గోల్డెన్ కలర్లు వస్తే సరిపోతాయండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, ఆ షుగర్ సిరప్లో ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్ వచ్చేసి కొంచెం గోరువెచ్చగా ఉండాలి, అంత చల్లారిపోకూడదు, అంత వేడిగా ఉండకూడదు. ఇవి మటుకు కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఆ షుగర్ సిరప్లో మనం యాడ్ చేస్తే అప్పుడు మనకి ఆ షుగర్ అనేది దీంట్లో అబ్జర్వ్ అవుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇప్పుడు తీసేసుకుందామండి. తీసిన వెంటనే ఆ షుగర్ సిరప్లో వేసి ఒకసారి 5 సెకండ్సే పెట్టాలండి, అంతకు మించి పెట్టకూడదు. అంతకు మించి ఎక్కువసేపు పెడితే మనకి కాజాలు అనేవి మెత్తబడిపోతాయి. 5 సెకండ్స్ అలా పెట్టేసి బయటకు తీసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ మనం ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఆ షీరాలో నుంచి బౌల్లోకి అయితే మనం తీసేసుకుందామండి. దాంట్లో ఉంచకూడదు, ఉంచితే మనకి షీర మొత్తం లాగేసుకొని మెత్తబడిపోతాయి కాజాలు అనేవి. ఇలా 5 సెకండ్స్ బాగా కదిలించి ఒక బౌల్లో తీసేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీగా చిట్టి చిట్టి మడత కాజాలు అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు నోట్లో వేసుకుంటే అసలు లొట్టు వేసుకొని తింటారనమాట, అంత బాగుంటాయి చిట్టి చిట్టి కాజాలు అనమాట. అసలు పెద్ద అంత కూడా టేస్ట్ ఉంటాయో లేదో నాకు తెలియవు, పెద్దవి కూడా తిన్నాను కానీ నాకు చిట్టి చిట్టి కాజాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి.
సూపర్గా వస్తాయండి. అసలు చిన్నపిల్లలు అయితే అసలు ఆ స్నాక్ అయితే అస్సలు వదలరు. చూడండి అసలు లోపల కూడా అంత బాగా కుక్ అయిందో నేను చూపిస్తున్నాను. చూడండి లోపల కూడా షుగర్ సిరప్ పోయి అసలు బాగా లోపల కూడా అంత బాగా కుక్ అయింది. నేను చెప్పిన విధంగా చేసుకోండి. చిట్టి చిట్టి కమ్మడత కాజులు అనేది పర్ఫెక్ట్గా మీకు కూడా ఇలాగే వస్తాయి. అసలు 5 డేస్ బయట ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి స్టోరేజ్ ఇలాగే 5 డేస్ ఉంటాయండి. ఇలా 5 డేస్ ఈరోజు చేసినట్టుగానే ఉంటాయి, ఎందుకంటే అలా చేసాం కాబట్టి. మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే అసలు పర్ఫెక్ట్గా మీకు కూడా వస్తాయి. అసలు లొట్టలు వేసుకొని తినేస్తారు. చిట్టికెళ్ళలో మొత్తం చిట్టి చిట్టి కాజాలు మొత్తం లేపేస్తారు. అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఈజీగా మనం కుక్ చేసుకొని మనం పట్టుకొని వెళ్ళిపోవచ్చు. అంత ఈజీ ప్రాసెస్ అన్నమాట. నిమిషం 1/2 గంట పనులు కూడా కాదు, 15 నిమిషాలు చేసేయచ్చు. అంత పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోని చూసి గమ్ముగైపోతున్నారండి. లైక్ చేసి మా వీడియోని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. మీ సపోర్ట్ అది మాకు అందించండి. తప్పకుండా మీరు అందిస్తారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్ బాయ్.